అన్నాడు? చంద్రబాబు గారు పర్వర్టెడ్ మైండ్ తో ఉంటున్నారు, అసలు ఏం జరుగుతుంది, వ్యక్తుల మధ్య ఏం జరుగుతుంది అని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుంటున్నారు. అందుకోసమే ఈ ఇలాంటి సాఫ్ట్వేర్ వాడుతున్నారు. ఆయన ఖచ్చితంగా వాడే ఉంటారు అని ఆయన దాదాపు నిర్ధారణకు వచ్చారు. కరెక్ట్ అండి, నేను స్ట్రైట్ క్వశ్చన్ ఆయన అడుగుతున్నా. కొనలేదని మీరే చెప్తున్నారు కదా, కామన్ సెన్స్ అది. అంటే అమర్రెడ్డి కానివ్వండి, ఇప్పుడు జగన్ మోసపు రెడ్డి ఒక రకంగా ఉంటే కిందన్న దొంగలందరూ అదే రకంగా ఉంటారు కదా, మోసం చేసేది. వాళ్ళు మోసం చేశారు. స్ట్రైట్ క్వశ్చన్ ఇంకా అడుగుతున్నా. మా దగ్గర పెగసస్ ఉంటే బాబాయ్ని ఎవరు చంపారు మేమేం తెలిసి ఉండేది కదా. జగన్ రెడ్డి నుంచి ఫోన్ చేయలేదా, భారతిరెడ్డి గారి నుంచి ఫోన్ వెళ్ళిందా, అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వెళ్ళిందా? ఎందుకంటే భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారు అక్కడ ఆ గెడ్డల ద్వారా కుట్టింది, ఆ వూండ్ ఏదైతే ఉందో మొత్తం కుట్లేసింది ఆయన. గంగిరెడ్డి గారు కుట్లేశారు, డాక్టర్ ఆయన, కుట్లేశారు. ట్యాంపర్ చేయకూడదు కదా ఎవిడెన్స్ని టెక్నికల్. ఇప్పుడు ఇదే దొంగ ఏటు ఉన్నాడే విజయసాయిరెడ్డి దొంగ, ఏమన్నాడు అప్పుడు? గుండెపోటు అన్నాడు. అంటే గెడ్లని తెలీదా? ఎంత అన్యాయం కాకపోతే. సో ఐఎమ్ రెడీ, విఆర్ తెలుగుదేశం పార్టీ ఇస్ రెడీ. ఎందుకంటే మేము ఏనాడు ఏ తప్పు చేయాల. ఇన్ని అండి, ఫైబర్ గ్రిడ్, పింక్ డైమండ్, ఈరోజు పెగసస్, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, ఈఎస్ఐ స్కామ్ అన్నారు, ఏకంగా దొంగ సర్టిఫికేట్ అని మా ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు అన్నారు. ఇట్లా 54 మంది పైన ఆరోపణలు చేశారు, కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాదాపు 3,250 మంది పైన కేసు పెట్టారు. ఒక్కటి కానీ ఒకటి నిరూపించలేకపోయారండి. అదే మేము చెప్పాం కదా, జగన్ రెడ్డి ఎట్లా డబ్బులు దుబ్బాడు, 100 కోట్లు ఎట్లా కొట్టేశాడు, మేము చాలా క్లియర్గా పెట్టాం. ఆ ఎవిడెన్స్తో నేను జైలుకి వెళ్ళాడు, అందుకే ఆయన పైన కేసులు కూడా ఉన్నాయి, క్లియర్ ఎవిడెన్స్ ఉంది. కానీ ఈరోజు అన్నీ ఇప్పుడు సిఐడి ఆయన కిందనే ఉంది, ఎస్సీబీ ఆయన కిందనే ఉంది, ఇంటెలిజెన్స్ ఆయన కిందనే ఉంది, అన్నీ ఆయన కింద ఉంది. ఒక్క కానీ ఒక్క ఆరోపణ నిరూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ, ఏనాడు మేము ఒక తప్పు చేయలేదు. అందుకే ఈరోజు మేము తలెత్తుకుని తిరగలుగుతున్నాం సమాజం. దట్ ఈస్ తెలుగుదేశం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.